వేల మంది బీసీ కులాలకు సంబంధించినటువంటి వాళ్ళకి బీసీ బంది వాళ్ళనేటువంటి ఒక న్యాయమైనటువంటి డిమాండ్ తోటి ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధ్వర్యంలో ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని చేపడితే మా భూంపల్లి ఎస్ఐ గారు మా మిరుదొడ్డి ఎస్ఐ గారు మొన్ననే పోస్టింగ్ తీసుకొని వచ్చిరు బహుశా బీఆర్ఎస్ రికమెండేషన్ లెటర్ తోటి వచ్చినట్టు ఉన్నారు బాగా ఉత్సాహం చూపెడతా ఉన్నారు మా పోలీస్ మిత్రులకు నేను చెప్పేది ఏంటంటే చట్టం ముందు అందరూ సమానమే మీరు వచ్చి ఏదో ట్రాఫిక్ కి ఛాలెంజ్ చేస్తామని చెప్పి ట్రాఫిక్ డైవర్ట్ చేస్తామని చెప్పి కావాలని బీజేపీ వల్ల ధర్నాని ఫెయిల్ చేస్తామని అనుకుంటే సిఐలకు ఎస్ఐలకు నేను చెప్పేది ఒకటే ఇంత వానే కాదు ఇంకింత మంది ఫోర్స్ వచ్చినా మీరు మమ్మల్ని ఏం చేయలేరు మీరు చట్టాన్ని గౌరవిస్తే మేము గౌరవిస్తాం రఘునందన్ రావు తోటి నిజంగా గొడవ పడదాం చూసుకుందామని నేమ్ ప్లేట్లు దాచుకొని వచ్చేటువంటి ఎస్ఐలకు సిఐలకి బరాబరి పోయిన ఎన్నికలలో చెప్పినాం వచ్చే ఎన్నికలలో रेच्चगोट्टि मेमु प्रोटोकाल प्रकारं ई कार्यक्रमं जरगट्लेदनि शांतियुतंगा ओक हाफ एन अवर से ओक निरसन कार्यक्रमं तेलियजेसि पोतामंटे कोत्तगा वच्चिन वाळ्ळु बागा हुषारु चूपिस्ता उन्नारु बारिकेड लेसि एक्कडिकक्कड ई धर्नानु फेल चेयालनि चेप्पि चूसिनारु एदो 10 निमिषालु कूर्चोनि पोतारु वाळ्ळंतला वाळ्ळे पोतारु वान पडिते पोतारनि आगमागमयरु దాని బీజేపీ కార్యకర్తల నిబద్ధత బీజేపీ కార్యకర్తలతో కోపం ఎట్లుంటదో గత ఎన్నికలప్పుడు చూపెట్టిన పోలీసులకి మళ్ళీ అవసరమైతే కూడా చూపిస్తారు కాబట్టి కొత్త వచ్చిన వాళ్ళు ఎక్కువ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాలని హుషారు చూపెట్టకురి ఐపీసీ ఏం చెప్పిందో గంతే చేయిర్రి గంత చేయకపోతే మాకు కూడా తెలుసు ఎన్నికల కోడ్ ఎప్పుడు వస్తుంది మీరేం చేస్తారు మేమేం చేయాలో మాకు తెలుసు కాబట్టి మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి మా ఇల్లు కూడా గంతే దూరం నిన్న లబ్ధిదారులను ఓనియకుండా బ్యారికేడ్ లేచి బీజేపీ వాళ్ళని ఏదో కేసులు పెడతామని బెదిరిస్తున్నారట కమ్యూనల్ షీట్లు రౌడీ షీట్లు పెడతామని ఒక్కొక్కరిని టార్గెట్ చేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా దుబ్బాక నియోజకవర్గంలో పనిచేస్తున్నటువంటి మా పోలీస్ మిత్రులందరికీ మీరు ఏ కార్యకర్తకైనా ఫోన్ చేస్తే మొత్తం మీ కాల్స్ అన్ని రికార్డ్ చేస్తా ఉన్నాం బెదిరిస్తున్నారంట నువ్వు ధర్నాకోవద్దు నువ్వు బందుకోవద్దు మీ దగ్గర లైసెన్స్ ఉందా మీ అమ్మ మీద కేసు ఉంది మీ నాయన మీద కేసు ఉంది ఈ కేసులకు ఎవరం భయపడ్డం సార్ మళ్ళీ చెప్తా ఉన్నాం మాకు కూడా మీ మీద కేసులు ఎట్లా పెట్టాలనో తెలుసు మీరు ఏ ఒక్క బీజేపీ కార్యకర్తకు ఫోన్ చేసి బెదిరించినా బీజేపీకి వ్యతిరేకంగా మీరు మాట్లాడినా మీరు ఉద్యోగాలు చేయడం కూడా కష్టమైంది మంచిగా రికార్డ్ చేసుకోరి పోయి తీసుకుపోయి మీ డీజీకి లేకపోతే మీకు పోస్టింగ్ ఉత్తరం ఇచ్చినటువంటి మీ మంత్రికి ఇస్తారా మీ ఎంపీకి ఇస్తారా ఇచ్చుకోరి మాకేం అభ్యంతరం లేదు ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం ఈ దేశం లోపల ఇంత దిగజారినటువంటి ప్రభుత్వం ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు ఎంపీల లెటర్ల కోసం పోయి అమీన్ సాబులు సిఐ సాబులు పోయి వాళ్ళ డోర్లు తీసేటువంటి దుస్థితికి ఈ ప్రభుత్వాన్ని దిగజార్చినటువంటి చంద్రశేఖర్ రావు గారికి బరాబరి బండి వెనుక బండి కట్టూరి మీ ఇన్నోవాలని పెట్టూరి వచ్చే ఎన్నికల తర్వాత బీసీ బంధు అందరికి ఏమని అడుగుతున్నాం ఏం చేస్తారు మీరు ట్రాఫిక్ డైవర్ట్ చేసి మా ధర్నాన్ని చిన్నగా చూపించేటువంటి కార్యక్రమం పోని మంత్రులు వచ్చారు కదా హరీష్ రావు గారి దగ్గర కురుకురికి బందోబస్తు చేసుకోండి నాలుగురు మంత్రులు వచ్చారు కదా ఏంది శ్రీరాజు వాళ్ళకి క్యారెట్ ఇస్తారట ఇంతకుముందు క్యారెట్ లేవు ఇలా కొత్త క్యారెట్ ఇస్తారు ఎవరి బొమ్మ పెట్టి చంద్రశేఖర్ రావు బొమ్మ పెట్టి క్యారెట్ ఇస్తున్నాం సిద్దిపేటకు రాండ్రి ఎన్నికలు వస్తే ఇలా యాదికొస్తుంది ఇంకా మల్లన్న సాగర్ లో ఒక సొసైటీ చేపలు వేసుకుంటారు మా ముదిరాజ్ సోదరులు అంటే ఇలా దాకి ఏరాలేదు 55% ఉన్నటువంటి బీసీలను కేవలం ఓటు బ్యాంక్ మాత్రమే చూస్తా ఉన్నాడు అయ్యా బీసీ మంత్రులారా మీ గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి రఘునందన్ రావు దిడితేనో బెదిరిస్తేనో కాదు బీసీ అధికారులు కూడా ఆలోచించుకోవాలి ఇలా 155% ఉన్నటువంటి బీసీలలో ఒక్కలకు కూడా న్యాయం జరుగుతలేదు గొల్లోళ్ళు ఇందాక మా మిత్రుడు అమర్ యాదవ్ అనే ఉప సర్పంచ్ మాట్లాడుతూ చెప్పిండు గొర్రెలకు డీడీలు కట్టూరు అన్నాడు కట్టీరు ఎవరికన్నా వచ్చినాయా గొర్రెలు చేపలు వచ్చినాయా ఆఖరికి చేప పిల్లల కాంట్రాక్ట్లు కూడా ఆంధ్రోళ్ళకే ఇస్తా ఉన్నారు వీటి పట్ల నిరసన తెలియజేస్తాం ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికల జాతర వద్దు నిజంగా గరీబులకు న్యాయం చేయండి అనేటువంటి ఒక లక్ష్యంతోటి మేము ఒక మంచి కార్యక్రమాన్ని ఒక హాఫ్ ఎన్ అవర్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చేద్దామని చూస్తే మా దుబ్బాకలో ఉన్నటువంటి మా మిరుదొడ్డి ఎస్ఐ గారు మా భూంపల్లి ఎస్ఐ గారు అత్యుత్సాహం వల్ల ఈ ధర్నాన్ని కొనసాగించాల్సి వస్తా ఉంది వారి అధికారులు వారి పై అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి తీసుకోకపోతే భవిష్యత్తు లోపల దుబ్బాక నియోజకవర్గంలో వచ్చేటువంటి శాంతి భద్రతల సమస్యలకి ఎవరు అట్లాంటి పని చేసినా వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం మీరు గౌరవిస్తే మేము గౌరవిస్తాం మీరు చట్టాన్ని చేతిలోకి తీసుకొని హై హ్యాండెడ్ బిహేవియర్ చేస్తే తప్పకుండా మీకు అదే రీతి లోపల సమాధానం వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమంలో మనం యాక్చువల్గా అర్ధగంట సేపు కూర్చొని ఒక ప్రొటెస్ట్ చెప్పి పోవాలనుకున్నాం కానీ పోలీసుల అత్యుత్సాహానికి నిరసనగా ఎంతసేపైనా మనం ఇట్లే ఉంటాం వాన వడని ఇంకేమన్నా రాని మనం ఇట్లే కూర్చుందాం అవసరమైతే ఒక 15 నిమిషాల తర్వాత వంట వార్పు కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రోడ్ల మీద ఎట్లయితే వంట వార్పు చేసినామో భోజనం టైం అయితే బరాబరు ఇదే రోడ్ మీద వండుకొని మన పోలీస్ సోదరులకు కూడా భోజనం పెడదామని చెప్పి తెలియజేస్తాం.
अंदर की बीसी बंद वाका भारतीय जनता पार्टी पक्षा मैं कोाड़ता आड़ता आयन मीडिया मुझे वी बीजेपी पाली काड़े इतना अटा बीजेपी पाली इंकेमो तरवा चुदावे बीजेपी राष्ट्र में एम अड़ता बीजेपी राष्ट्रीय नीके राष्ट्र में नवेस्ट मुझड़ेनाव गई पक् राष्ट्रीय इतना बीसी बंधु पक् राष्ट्रीय एमएलए नवेकोर नीक पदवे राजीनामा चेयि बागे चौकुंदी कदा राजीनामा चेयि नेनु कूडा चेस्तानु रेपु ఎలక్షన్ల కంటే ముందే మళ్ళొకసారి ఉప ఎన్నికకు పోదాం సాధన అయితే కొట్లాడుకొని తెలుసుకుందాం కాబట్టి మీరు మంచిగా మాట్లాడుతున్నప్పుడు మీరు మంచిగా మాట్లాడండి ప్రజలని నాయకులని గౌరవించండి వ్యక్తిగతంగా ఫోన్ చేసి బెదిరించే కార్యక్రమాన్ని మానుకోవాలని తెలియజేస్తూ బీసీల ఐక్యత బీసీల ఐక్యత బీసీ బంధు అందరికి బీసీ బంధు అందరికి జై హింద్ జై భారత్ 1000 మంది बीसी कुलाल संबंध वाली बीसी बंदी यायमु भारतीय जनता पार्टी आध्र्यन इकड़ धर्ना कार्यक्रम चपड़ते भूमपल्ली एसई गार मिरी एसई गार मोनने पस्टर बहुश बीआरएस रिकमेंडेशन लेटर तो उत्साह चूपड़ता मित्र मेनदे चट मु अंदर सामनमे मेरुची एदो ट्राफि की चालन ट्राफि डईवर्टी कावाल बीजेपी वाल धर्ना फेलमेंटे सीएल की एसईल की नीनदे इंतवा इंकंत मंदिर फोर्स मम्मी चटा गौरविस्ते मैं गौरविस्ट रघुनंदन राव तो निजें गौड़ पड़दा चूसक नेम प्लेट दाचकोचे एसईल सीएल।